దసరా సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు VMR Logics వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం 199 రూపాయలు మాత్రమే. నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏదైనా VMR Logics క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. VMR Logics జాబ్ కోచింగే కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థ అని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే VMR Logics యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ క్లాసెస్ వినండి, నచ్చితే కోర్సు తీసుకోండి, నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం VMR Logics టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 888-1888-366 అండ్ 888-6399-6665. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మీకు 100% జెన్యున్ జాబ్ అప్డేట్ డైలీ మన ఛానల్లో అప్లోడ్ అని చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ డైలీ ఏంటంటే సబ్స్క్రైబర్లు అనేది పెరుగుతున్నారు, నమ్మకం అనేది తెచ్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలానే మీ నమ్మకాన్ని బట్టి మీరు ఎక్కడ రిలీజ్ అయినా కూడా, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఆశా కార్యకర్తలకు సంబంధించి అప్డేట్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను అప్లోడ్ అని చేశాను. ఆ తర్వాత మనకేమంటే వైఎస్ఆర్ కంటి వెలుగులు ప్రోగ్రామ్లో కూడా మనకు అప్డేట్ వచ్చింది, దాని గురించి కూడా ఒక వీడియోని నేను అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేటు, నేవీలో జాబ్స్ అనేది వచ్చాయి, ఇంటర్మీడియట్ అర్హతతో మీరు అప్లై చేసుకునే వీలుగా ఉన్నాయి. అలాంటి ఫ్రెండ్స్ మీకు ఏంటంటే వర్క్ ఫర్ హోమ్ ఎలా సెర్చ్ చేయాలి అనేది కూడా మనం వీడియో అనేది చేసాం. ఎవరైనా చూడని వాళ్ళైతే ఆ వీడియో చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే ఏది తీసుకొచ్చినా కూడా ఫ్రెండ్స్ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, ఏదో ఒకటి మీకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కానీ రిలీజ్ అయితే మన ఛానల్లో వీడియో అనేది తీసుకొస్తాను, అది మీరు యూజ్ అవుతానే మాత్రమే. అలానే ఫ్రెండ్స్ నేను చెప్పడం జరిగింది, మీకు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, ఏ మ్యాటర్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ అనేది తెలియజేయండి. ఆ కామెంట్స్ వల్ల ఏమవుతుందంటే నేను దాన్ని ఎక్కువ రీసెర్చ్ చేసి దాని గురించి మీకు వీడియోస్ తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఫ్రెండ్స్, ఏ ప్రభుత్వ ఉద్యోగం మీరు చేయాలనుకుంటున్నారో కింద నాకు కామెంట్స్ అనేది తెలియజేయండి. అలానే ఏ జాబ్స్ మీద మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అది కూడా నాకు కామెంట్స్ తెలియజేయండి. అందులో ఏమిటంటే నాకు తెలుస్తుంది ఎంతమంది మన సబ్స్క్రైబర్లు ఏ జాబ్స్ చేయాలనుకుంటున్నారు, దాని రిలేటెడ్గా ఉన్నటువంటి జాబ్స్ అప్డేట్ని తీసుకురావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్లు మీరు కానీ చూసుకుంటే అన్ని లింకులు కూడా నేను కింద మీకు ఇవ్వడం జరిగింది. ఎలాంటి టెన్షన్ లేదు, మన అప్సల్ వెబ్పేజ్లో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఈరోజు 3 డిస్ట్రిక్ట్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేది రావడం జరిగింది. 1x1 అనేది మీరు అప్లై చేసుకునే వీలుగానే ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ మేము అడగలేదు, ఓన్లీ ఆ సర్టిఫికేట్ కానీ అలానే ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే వీలుగా ఉన్నాయి. మరి ఫ్రెండ్స్, 1x1 అనేది చూద్దాం. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ పొందుతారు. ఫ్రెండ్స్, 3 డిస్ట్రిక్ట్లు అనేది రావడం జరిగింది. 1x1 అనేది ఇప్పుడు ఫస్ట్లో మనకు చూసుకున్నట్లయితే అనంతపురం డిస్ట్రిక్ట్. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అప్సల్ వెబ్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, మీకు ఎలాంటి టెన్షన్ లేదు. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఐటీ మేనేజర్, అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కూడా మనకు రావడం జరిగింది. ఓకే, ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద మనకు అడ్మినిస్ట్రేషన్లో కంట్రోల్లో మనకు వర్క్ చేయాలనేసి తెలియజేస్తున్నారు. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పూర్తి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనగా ఈరోజు 17 మనం వీడియో చేస్తున్నాం, 17 నుంచి రిలీజ్ కావడం జరిగింది, 31/10 వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది. ఇప్పుడు మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దీని మీద క్లిక్ చేయొచ్చు, అలానే ఇక్కడ కూడా క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ అనేది కూడా మీరు చదవచ్చు. మళ్ళీ మీకు డౌట్ అనేది రాకూడదు, సార్ ఇది కరెక్టా కాదనేది, అందుకోసమే మీకు అప్సల్ వెబ్ పేజ్ నుంచి నేను చూపిస్తున్నాను. మీకు ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇలా చూపించి చెప్పారు ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నమ్మండి, నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్ళిపోకండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా కష్టాన్ని ఆదరించి వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తే మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది మరొక వీడియో తీసుకురావడానికి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లెటర్ అనేది ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇందులో అర్హతలు ఏముండయి అనేది అన్ని పూర్తి డీటెయిల్ అనేది వస్తుంది. ఇలా డౌన్లోడ్ అవుతుంది, అలా డౌన్లోడ్ అనేది చేయండి. అలా డౌన్లోడ్ చేస్తేనే మనకి ఇలా పీడిఎఫ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేట్ లిమిటెడ్ నుంచి అనంతపురం నుంచి ఫస్ట్ వేకెన్సీ అనేది వచ్చింది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్లో రిలీజ్ అయింది అనుకోండి, అన్ని డిస్ట్రిక్ట్లో కూడా 1x1 అనేది రిలీజ్ అవుతూనే ఉంటాయి. కావాలంటే బ్యాక్ వీడియోస్ కూడా మనం చూసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మీరు కానీ చూసుకున్నట్లయితే ఆరోగ్య శాఖలు వచ్చినప్పుడు కానీ, ఎన్హెచ్ఎం నోటిఫికేషన్ వచ్చినా కానీ, అలానే మనకు ఇప్పుడు ఆశా కార్యకర్తలకు సంబంధించిన అప్డేట్ వస్తుంది. వైఎస్ఆర్ క్లినిక్స్లో కూడా మనకు జాబ్స్ రిలీజ్ అయినప్పుడు 1x1 అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏపీ స్టేట్ హౌస్ అంటే మనకు హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు అంటే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద మనకు రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అసలు ఏముంది, ఎలా మీరు అప్లై చేసుకోవాలి అనగానే మనం కానీ చూసుకున్నట్లయితే అప్లై అనేది ఎప్పటి వరకు చేసుకోవాలి, మనకు 31/10/2021 వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది.
అయితే మీరు ఆఫీస్ అవర్స్లో వెళ్ళేసి అంటే మార్నింగ్ 10:30 నుంచి ఆ తర్వాత 5 లోపల మీరు అప్లికేషన్ అనేది డైరెక్ట్గా వెళ్ళేసి సబ్మిట్ అనేది చేయొచ్చు, లేకపోతే స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు. ఓకే, అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ మనకి ఏంటంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ APSHCL అనంతపురంలో వెళ్ళేసి మీరు ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఓకే, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది డైరెక్ట్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయండి, అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ అలానే లేటెస్ట్ ఫోటో అనేది కూడా ఇక్కడ అతికించి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం కానీ కిందకి వచ్చినట్లయితే ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా అలానే అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇందులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఎన్ని రకాలుగా జాబ్స్ ఉన్నాయి, 2 రకాలుగా జాబ్స్ ఉన్నాయి. ఐటీ మేనేజర్లు అయితే ఒక జాబ్ ఉంది. ఎవరైతే ఎంసీఏ చేసినారో, బీటెక్ చేసినారో, అది కూడా కంప్యూటర్ సైడ్ ఫస్ట్ క్లాస్లో మీరు పాస్ అయినట్లయితే, అలానే 1 and 2 years ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అంటే మినిమం అడుగుతున్నారు 25,000 వరకు మీకు ఇందులో శాలరీ ఇస్తారు. ఓకే, అలాంటి ఫ్రెండ్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మీరు కానీ చూసుకున్నట్లయితే 5 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ చదువు ఉండాలి, ఆ తర్వాత అంటే పీజీడీసీఏ ఉన్న ఓకే, ఆల తర్వాత ఏమిటంటే మీరు అంటే ఎవరైనా కానీ బీకామ్లో అలానే బీఎస్సీలో కంప్యూటర్ చేస్తుంటారు చూడండి, వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే డిగ్రీ ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళకి పీజీడీసీ అడుగుతున్నారు, బీఎస్సీ అలానే బీకామ్లో కంప్యూటర్లో చేసిన వాళ్ళకి ఎలాంటి సబ్జెక్ట్ అవసరం లేదు. ఆ తర్వాత ఎవరైతే ఎంసీఏ అలానే బీటెక్లో కంప్యూటర్ చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే 15,000 వరకు మీకు ఇందులో శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంత, 15,000 వరకు. ఏ రోజు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది, ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 31 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని డాక్యుమెంట్ కూడా జిరాక్స్ చేయండి, ఆ తర్వాత సెల్ఫ్ అడ్రస్మెంట్ అనగా మీ సిగ్నేచర్ అనేది చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, ఈ ప్లేస్లోకి వెళ్ళేసి మీరు సబ్మిట్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, అయితే ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో కింద నేను చూపించాను చూడండి, పైన అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీయండి. ఆ తర్వాత 10th class మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, డిగ్రీ మార్క్ లిస్టు, పీజీడీసీఏ మీ దగ్గర ఉన్నట్లయితే అది, ఆ తర్వాత అది లేకపోతే నెక్స్ట్ మనకు ఎంసీఏ కానీ బీటెక్ కానీ మనకు అని చేస్తుంటే అందులో కంప్యూటర్ సంబంధించిన సర్టిఫికెట్టు. ఆ తర్వాత మీరు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికెట్ బై ఛాన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే తహసీల్దార్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికెట్టు. ఆ తర్వాత సర్వీస్ సర్టిఫికెట్ మీకు ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు లోకల్గా పరిగణిస్తారు కాబట్టి, అంటే 4th class నుంచి 10th class మధ్యలో ఉన్న వాళ్ళు మనకు స్కూల్లో వెళ్ళినట్లయితే మీకు సర్టీస్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఏజ్ లిమిట్ మనం కానీ చూసుకున్నట్లయితే అనగా ఓసీ పర్సన్స్కి మనకు 42 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉండాలి, ఇప్పటికీ 39/2021 నాటికి. అలానే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 47 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకే, అలాంటి ఫ్రెండ్స్ ఎలాంటి రిజర్వేషన్ అయితే పైన పోస్ట్కి అయితే లేదు, అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అనగా కింద డేటా ఎంట్రీ ఆపరేటర్లు అయితే రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్కువ ఉమెన్స్కి అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు, అంతే అందరూ కూడా ఉమెన్స్ మాత్రమే ఇందులో అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ అంటే టెక్నికల్గా మీకు వచ్చా రాదా అనేసి కంప్యూటర్ సంబంధించి ఒక ఎగ్జామ్ ఉంటుందని తెలియజేస్తున్నారు. అది కూడా ఎవరు, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు అనంతపురంలో మీకు 10/11/2021 అంటే నవంబర్ మనకేమిటి ఆ తేదీన మీకు ఉంటుంది. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ అప్లై చేసుకుంటాను ఆశిస్తున్నాను. ఇది మనకు అనంతపురం నుంచి రావడం జరిగింది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మీరు ఏం చేయాలంటే అన్ని కూడా ఫస్ట్ ఇక్కడ చూపించాలంటే ఈ అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీయాలి, ఆ తర్వాత అడిగినటువంటి డీటెయిల్స్ అని ఫిలప్ చేసి ఈ అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఏ అడ్రస్కి, ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, 31 వరకు మాత్రం లాస్ట్ డేట్ ఉంది. ఇది ఒక అప్డేట్ రావడం జరిగింది మనకి ఎక్కడి నుంచి, అనంతపురం నుంచి. నెక్స్ట్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇది అనంతపురం ఫ్రెండ్స్. ఈ అప్సల్ వెబ్ పేజ్ అలానే PDF అప్లికేషన్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు వర్క్ ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా మనకి ఏమిటంటే వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాంలో మనకు జాబ్ అనేది తీసుకుంటున్నారు. ఓకే, అంటే 24 మనకి ఏమిటంటే అసిస్టెంట్ జాబ్స్ అనేది రావడం జరిగింది. అంటే 23 నుంచి అంటే 18వ తేదీ నుంచి అనగా మండే నుంచి మనకి ఏమిటంటే 23/10/2021 నుంచి మార్నింగ్ 10:30 నుంచి 4 మధ్యలో మీరు ఏమిటంటే ఈ ఆఫీసులు వెళ్ళేసి, ఓకే ఈ ఆఫీసులు వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అనేది నిర్వహించాలి, అంటే ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది. అయితే అందరూ వెళ్ళడానికి వీలు లేదు, ఇందులో కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే దీని మీద నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ నోటిఫికేషన్ మీద మీకు ఏమిటంటే ఓపెన్ అవుతుంది. అందులో అర్హతలు అడిగి ఉన్నారు, ఆ అర్హతలు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఓకే, ఈ ప్లేస్కి అనేది వెళ్ళాలి. ఈ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అంటే కంటి వెలుగు అనేసి, వైఎస్ఆర్ కంటి వెలుగు
నోటిఫికేషన్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఏ డిస్టిక్ట్ నుంచి వచ్చింది? కృష్ణా డిస్టిక్ నుంచి రావడం జరిగింది. ఓకే, ఇది ఒక అప్డేటు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వేకెన్సీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చింది? నెల్లూరు డిస్టిక్ నుంచి రావడం జరిగింది. ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఆశా కార్యకర్తలు అనగా ఆశా వర్కర్కి సంబంధించిన జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇది మార్నింగే నేను వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. చాలా తక్కువ టైం ఇస్తున్నారు ఫ్రెండ్స్, ఎక్కడ రిలీజ్ అయినా కూడా 1 డేస్, 2 డేస్, 3 డేస్, 4 డేస్ మాత్రమే టైం అనేది ఇస్తున్నారు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వస్తానని మీకు తెలియజేయడం జరుగుతుంది. చూసి అప్లై అనేది చేసుకుంటారు, ఎందుకంటే ఇది 1.5 ఇయర్ తర్వాత మనకు రిలీజ్ అవుతున్నటువంటి వేకెన్సీ. చాలా తక్కువ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఓన్లీ మీ దగ్గర 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. 25 నుంచి 45 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే మీ ప్రాంతంలోనే, మీ గ్రామంలోనే మీకు జాబ్ అనేది వస్తుంది. 10,000 వరకు మీకు శాలరీ అనేది ఇస్తారు. మార్నింగ్ 10 గంటలకు వెళ్ళి అలానే మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్ళి మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఈజీగా ఈ జాబ్ కానీ చేసుకున్నట్లయితే మీ గ్రామంలో చాలా ఈజీగా మీరు 10,000 సంపాదించవచ్చు. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఇందులో అప్లై చేసుకుంటారు ఆశిస్తున్నాను. మార్నింగ్ ఒక వీడియో అనేది చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ వీడియోలో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు మళ్ళీ చేయడం వల్ల వీడియో అనేది లెంత్ అవుతుంది, చాలామంది బోర్ అవుతుంది. కావాలనుకున్న వాళ్ళు నెల్లూరుకు సంబంధించిన లింక్ అనేది కూడా కింద ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుని 1-2 సార్లు చూడండి. మిగిలిన వాళ్ళు కూడా అందులో క్వాలిఫికేషన్ ఏమడుతున్నారు పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. పూర్తిగా ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలు, 3 డిస్టిక్లు అప్డేట్లు, ఏదైనా డౌట్ ఉన్నా మీరు కింద కామెంట్స్ అనేది తెలియచేయండి. ఏ డిస్టిక్ రిలీజ్ అయినా కూడా మన ఛానల్లో కంపల్సరిగా వీడియో అనేది తీసుకొస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోకండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి కష్టపడి తీసుకొస్తున్నాం. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి, అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే ఉద్యోగాలు లేదనుకుంటున్నారో, మీ ఫ్రెండ్స్లో ఉపయోగపడుతుంది అనిపిస్తుందో ఈ వీడియో అనేది షేర్ చేశారంటే వాళ్ళకి ఈ వేకెన్సీస్ గురించి కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకొని జాబ్ అనేది తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ వరకు చూసేందుకు మరొక విడితే మీ ముందుకు వస్తాను. జై హింద్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ పొందుతారు.